ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సోషల్ మీడియాలో చూసినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా నలుగురు కలిసి మాట్లాడుకుంటున్న ఒకటే పేరు రఘురామరాజు ట్రిపుల్ ఆర్ రఘురామరాజుకి అన్యాయం జరిగింది అనేది పెద్ద ఎత్తున చర్చ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ ఎంపీగా ఉంటూ ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని గొంతెత్తి చాటినందుకు భారతదేశంలో ఏ ఎంపీ ఎదుర్కొన్నటువంటి రాజ్య హింస ఎదుర్కొని చావు అంచుల దాకా వెళ్ళి లాకప్లో భయంకరమైన హింసకు గురై జైలులోనే చంపేస్తారా అనే స్థాయిలో ఆయన మీద రాజ్యహింస జరిగింది. అలాంటి వ్యక్తి బయటపడి అంతకంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఒంటరి పోరాటం చేస్తూ ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొంతకాలానికి ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కడం, ప్రతిపక్షాల సమస్యల మీద ప్రస్తావిస్తున్నా కూడా ప్రతిపక్షాల నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు భయపడి అణచివేతకు భయపడి తమంతట తాము పోలీసులను పిలిపించుకొని హౌస్ అరెస్ట్ అయ్యాము అని ఫోటోలు పంపించుకునే పరిస్థితిలో ఆయన పోరాడాడు. రోజు రచ్చబండ పేరుతో మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ అరాచకాల్ని అడ్డగించాలి, ఎదుర్కోవాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండ అవసరమని, బీజేపీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమిలోకి రావాలని మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తి, ప్రయత్నించిన వ్యక్తి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు మంచిది కాదు అని ఈవెన్ జనసేన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ఆంధ్ర ప్రజల్లో అధిక భాగం బీజేపీని నమ్మని పరిస్థితుల్లో, లేదు ఆ పార్టీ నాయకత్వం అగ్రనాయకత్వం మంచిది, ఆంధ్రప్రదేశ్కి ఏదో జరుగుండొచ్చు, అన్నీ సెట్ అవుతాయి, బీజేపీ అండు ఉంటే తప్ప ఆంధ్రాలో ఎన్నికలు నిర్వహించలేమంటూ ఢిల్లీలో ప్రయత్నం చేసి కూటమి కట్టడంలో తన వంతు పాత్ర పోషించిన రఘురామరాజుకి ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఆ సీట్ తీసుకుంది, కానీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. సో నిన్న రాజుగారు చేసిన ఒక స్టేట్మెంటు కూటమి మీద చాలా ప్రభావం చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రఘురామరాజు గారికి టిక్కెట్ ఇవ్వకూడదని డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డా అనే రకమైనటువంటి ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. వందల వేల లక్షల సంఖ్యలో మెసేజ్లు వస్తున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న బీజేపీ సీట్ ఇవ్వలేదు, సరే తెలుగుదేశం పార్టీ కూడా సీట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కమాండ్ చేస్తుందా బీజేపీ, అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. లేదు రఘురామరాజు గారికి విజయనగరం ఎంపీ ఇస్తారని, లేదు ఉండి ఎమ్మెల్యే ఇస్తారని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగుదేశం వైపు నుంచి. బట్ మనకున్న సమాచారం ప్రకారం రఘురామరాజు గారు మాత్రం భారతీయ జనతా పార్టీ దెబ్బకొట్టిందనే బాధలోనే ఉన్నారు. చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం ఎంపీగా రఘురామరాజుకే సీట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారని, వారు చేసిన టెలిఫోన్ సర్వేలో 85% పైగా రఘురామరాజు ఎంపీ ఉండాలని సర్వేలో తేలినట్టు ఆ సర్వే రిపోర్ట్స్ కూడా బీజేపీ పెద్దలకు చూపించి మీరు గ్యారంటీ నర్సాపురం సీట్ తీసుకోండి, గతంలో కూడా కృష్ణరాజు గారు గెలిచారు, బీజేపీ గెలిచిన పొత్తులో ఆ సీట్ తీసుకోండి, ఖాయంగా గెలిచే అభ్యర్థి రఘురామరాజు అని చెప్పినా కూడా బీజేపీ వినలేదు. బట్ ఇప్పుడు ఆయనకి విజయనగరం ఎంపీగా అకామిడేట్ చేస్తారా, ఉండి ఎమ్మెల్యేగా అకామిడేట్ చేస్తారా అనే చర్చలు జరుగుతున్నాయి. బట్ వైసీపీ మీద ఆ స్థాయిలో పోరాడిన వ్యక్తులకి సీటు లేదు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావచ్చు, అది బీజేపీ మీదే దెబ్బ పడుతుందా లేదా ఎంటైర్ కూటమి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా చూడాలి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర జోత్స్న, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్, భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. ముందుగా భానుతోటే మొదలు పెడదాం. భాను, ఏంటి అసలు పొత్తులో సీట్స్ తీసుకున్నారు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజుకి ఇవ్వలేదు, ఆయన మీ పార్టీతో చాలా క్లోజ్గా ఉన్నారు, పొత్తు కుదరాలని ప్రయత్నం చేసిన వ్యక్తి,
వైసీపీ మీద ఒంటి కాలితో పోరాటం చేసిన వ్యక్తి, చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు, పులి నోట్లో తలపెట్టి బయటకు వచ్చాడు, రోజు పోరాటం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం మీద. మరి వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మీరు అలాంటి సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నేను మిమ్మల్ని అడుగుతా విషయం మీకు తెలుసు. ప్రజలు అనుకుంటున్న ప్రశ్నే నేను మిమ్మల్ని అడిగా. మీ పార్టీ సీట్లను డిసైడ్ చేసేది పార్లమెంటరీ పార్టీయా, జగన్మోహన్ రెడ్డా? ఇది ప్రశ్న. మూర్తన్న, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేము వ్యవహరిస్తాం. మేము ఎన్నికల కమిటీకి పంపించేటప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇక్కడ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి పేర్లు పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాం. అది మా ప్రక్రియ. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఒక్కొక్క అబ్జర్వర్ని పంపించారు. నన్ను కూడా నెల్లూరు జిల్లా అబ్జర్వర్గా పంపించారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రతి అసెంబ్లీ నుంచి పేర్లు తీసుకునేసి వాళ్ళ మొత్తం పూర్తి వివరాలని రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన దీంట్లో స్క్రూటీ చేసి మూడు పేర్లుగా కేంద్ర ఎన్నికల కమిటీకి రాష్ట్ర పార్టీ పంపించడం జరిగింది. ఒక ప్రక్రియలో మేము పనిచేస్తాం, కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ లేదు. భారతీయ జనతా పార్టీ ఇది త్రిపుల్ ఆర్ విషయంలో, రఘురామకృష్ణరాజు గారి విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదన్న. ఎందుకంటే వారు వైసీపీ పార్టీలో ఎంపీగా గెలిచారు, ఆ పార్టీలోనే రెబల్గా ఉండి అనేక విషయాల మీద అధికార పార్టీ మీద పోరాటం చేశారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ సీటు విషయం అది మా పార్టీ ఆంతరంగిక విషయం. ఎవరికి సీటు ఇవ్వాలి, ఎక్కడ సీటు ఇవ్వాలి అనేది భారతీయ జనతా పార్టీ ఆంతరంగిక విషయం. కాబట్టి వీళ్ళకే సీటు ఇవ్వాలా, వీళ్ళకే సీటు ఇవ్వాలని ఎవరు మమ్మల్ని ప్రజలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా ఈరోజు నర్సాపూర్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస వర్మ గారికి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వారికి సీటు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటే నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ వేరే వేరే కాదన్న, సమిష్టి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దీంట్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వైసీపీ ఎంపీగానే గెలిచారు, కానీ వైసీపీ ఎదురుగా పోరాడుతున్నారు. మరి నిన్న వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచే గెలిచారు, నిన్నే జాయిన్ అయ్యారు మీ పార్టీలో, నిన్నే సీటు వచ్చింది తిరుపతి ఎంపీగా. పార్టీలో జాయిన్ అయిన కొన్ని గంటల్లోనే అనుకో, కొన్ని సమీకరణ, కొన్ని సమీకరణలో భాగంగా ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. నేను కూడా మొదటి రోజు నుంచి అధికార పార్టీ మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. ఈ పోరాట ఫలితం ఎంత వచ్చిందంటే, ఈరోజు నా పేరుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి అనుమతి ఇవ్వలేని పరిస్థితి అన్నా. నీ విషయంలో కూడా నాకు సానుభూతి ఉంది. నా పేరు భానుప్రకాశ్ అని ఉంటే ముందు నుంచి పోరాడుతున్నారు, ఒంటరి పోరాటం చేస్తున్నారు, బీజేపీకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు, పార్టీ గీత ఎప్పుడు దాటలేదు, తిరుమల వెంకన్న విషయంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు, జైళ్ళకు పోయారు. మీలాంటి వాళ్ళకు కూడా సీటు రాదు, మరి అదే కదా చెప్పేది. అంటే అది పార్టీ ఇష్టం అన్న. నేనేమనుకున్నా అంటే పార్టీ ఇంకా దీనికన్నా ఇంకా మంచి స్థానంలో పెట్టేదానికి ఒకవేళ ఆలోచించిందేమో. ఎందుకంటే పార్టీ నిర్ణయం ఫైనల్ నాకు. అంటే మీరు పోరాడుతున్నారు కాబట్టి పార్టీకి నచ్చలేదు అని సందేహం. బీజేపీ బాను అంటారే, కానీ మీరు వైసీపీ పాలన మీద, తిరుమల వ్యవహారాల మీద పోరాడుతున్నారు కాబట్టి ఇవ్వలేదు. అట్టం తేలేదు. ఓకే ఓకే, అరే రామా, అలాంటి ఆలోచన లేదన్నా. ఇంకా పార్టీ నన్ను ఏదన్నా ఇంకా వేరే పొజిషన్లో, మంచి పొజిషన్లో పెట్టాలని ఆలోచించి ఉండొచ్చు కదా. ఓకే, ఇది కాకుండా మంచి పొజిషన్లో. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నన్ను బీజేపీ బాను అంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, వితౌట్ పార్టీ మనం జీరో, బీజేపీలో ఉంటే హీరో అంతే. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ జెండా కింద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము గర్వంగా పనిచేస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, దాంట్లో సభ్యులుగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, భారతీయ జనతా పార్టీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే నిర్ణయం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు కానీ మిగతా విషయాలు కానీ ఎవరు దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దండి అని చెప్పి మీ ద్వారా నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నారు గారి విషయంలో, సీఎం రమేష్ ఉన్నారు, వారు టీడీపీ రాజ్యసభ సభ్యులు, తర్వాత మీ పార్టీలో జాయిన్ అయ్యారు. వారిని ఇప్పుడు అనకాపల్లికి పంపించారు, కడప సీఎం రమేష్, కడప జిల్లా. యా, మీ నిర్ణయం అనుకోండి, పార్లమెంటరీ పార్టీ నిర్ణయం.
మూర్తి అన్నది అదే మా పార్టీ మాడినే మంది మాకు ఎవరెవరిని ఎక్కడెక్కడ సీట్ ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరు ఎక్కడ నిలబెట్టించి గెలిపించుకోవాలో అదొక స్ట్రాటజీ ఉంటుందన్నా. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మీకు గెలవబోతున్నాం, 6 లోకసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించబోతోంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 6 లోకసభ సభ్యుల్ని కేంద్ర పార్టీకి నరేంద్ర మోడీ గారికి బహుమతికి ఇచ్చేదానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కంకణబద్ధులై ఉన్నాం. ఎట్టి పరిస్థితులు రాసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నారు కదా, అందుకని చెప్తాను, అందుకని కంటిన్యూ చేస్తున్నానా. మాకు ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని చెప్పి కోరికతో ఉన్నారు, ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా అధికార పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు వారిని చేదరించే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈరోజు కరెన్సీ నోటు దొంగ ఓటుతో ఎన్నికల్లో రావాలి, ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగవు, ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరే కాదు బటన్ నొక్కేది, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు బటన్ నొక్కారు. మేము కూడా 13వ తేదీ పోలింగ్ బూత్లో పోయి మేము బటన్ నొక్కుతాము, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బటన్ నొక్కుతాము, ఫ్యాన్ రెక్కలు ఇంచేస్తాం ఆంధ్రప్రదేశ్లోని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది, మీరు రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎన్ని కుట్ర కుతంతాలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకునేది కలగానే మిగిలిపోతుంది. ఇది ప్రజా తీర్పు. ఇది ఏదో ప్రతిపక్ష పార్టీ గాను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగాను మాట్లాడలే. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని TV5 ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతే. మీరు ఎక్కడైనా సరే, ఈరోజు నేను తిరుపతి నుంచి విజయవాడకు వచ్చా, వచ్చేటప్పుడు చాలామంది ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ కూటమి సంబంధం లేని వాళ్ళు. రఘురామరాజు గురించి ఎవరైనా మాట్లాడారా? ఆ ప్రస్తావన రాలేదన్న మా దగ్గర, ఎక్కడ రాలేదు ఆ ప్రస్తావన రాలేదు. కానీ ఈ కూటమికి ఖచ్చితంగా విజయ అవకాశాలు ఈ కూటమికి ఉన్నాయని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎవరు రాజకీయ ప్రముఖులు కాదు, రాజకీయ నాయకులు కాదు, అంతా తెలుగుదేశం పార్టీ సాధారణ ప్రయాణికులు. మొట్టమొదటిసారిగా 94 సీట్లు కదా ప్రకటించింది జనసేన, 5 TDP 94. మొదటి జాబితా ప్రకటించినప్పుడు కేడర్ మొత్తం ఉత్సాహంగా ఉంది, ఫుల్ పాజిటివ్ వైబ్. చంద్రబాబు గారి సహజ శైలికి భిన్నంగా ఆయన మామూలుగా ఇనుమును కూడా నాంచుతుంటారు. అనేక స్ట్రాటజీలు, సామాజిక వర్గ సమీకరణాలు, ఆపోనెంట్ పార్టీ ఇవన్నీ చూస్తారు. సో ఒకేసారి సింగిల్ పెన్ స్ట్రోక్తో 94 ప్రకటించారు, చాలా వైబ్ వచ్చింది, పాజిటివ్ వైబ్. ఆ తర్వాత మన సెకండ్ లిస్ట్ కూడా, అంటే మీరు కూటమిలో మేజర్ పార్ట్నర్గా ఉన్న మీరు ఫటాఫట్ ప్రకటించారు, ఎక్కడా వ్యతిరేకత రాలా, 2-3 చోట్ల వచ్చింది. సో దేవి నేని ఉమా అని బోడే ప్రసాద్ కాసేపు నానబెట్టి మళ్ళీ ఇచ్చారు, అదేవిధంగా పరిటాల శ్రీరామ్ అని కొంతమంది, అలపాటి రాజా సరే పొత్తులో భాగంగా నాదెల్లి మనోహర్ కోసం వదులుకున్నారు. అంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి ప్రజావేదిక కూలగొట్టి మొదటి రోజే కేసులు పెడుతున్నప్పుడు ఓడిపోయాననే ఓటమి భారం కూడా తీరకముందే ఆ సాయంత్రమే రోడ్డు మీద వచ్చారు ఉమాలాంటోళ్ళు, అలపాటి రాజాలంటోళ్ళు. సో వాళ్ళకి టికెట్ ఇవ్వలేకపోయారు. అయినా వాళ్ళు ఎవరు పార్టీలు మారడం కానీ అధినేతని వ్యతిరేకించడం కానీ లేదు. పార్టీ సుప్రీం నిర్ణయమే శిరోధార్యం, పార్టీ కోసం ఉంటామని అన్నారు, అంత వ్యతిరేకత లేదు. బట్ మీ పార్ట్నర్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజు అన్నట్టు వస్తుంది సోషల్ మీడియాలో, మీ దృష్టికి వచ్చిందా? రఘురామరాజుకి అన్యాయం చేశారు మీరంతా కలిపని. వైసీపీ మీద గట్టిగా పోరాడిన వ్యక్తులు చట్టసభల్లో ఉండడం మీకు ఇష్టం లేదా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మూర్తి గారు, మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. అసలు ఆ ప్రశ్న ఉత్పన్నమవుతోంది అని అంటేనే కొంచెం నిజంగా కూడా ఆలోచించదగ్గ విషయం. కానీ అలాంటిది ఏది లేదు అనేటువంటిది కూడా మేము చాలా క్లియర్గా విత్ ఆర్ క్యాండిడేట్స్ మేమైతే చాలా స్పష్టంగా చెప్పున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇవాళ రోజును తీసుకుంటే పలాస గౌత్ శిరీష గారు ఎంత బ్రహ్మాండంగా అక్కడ ఒక మంత్రి ఏ రకంగా ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఎంత దారుణంగా వికృతంగా ఏ రోజు నుంచి అయితే ఓడిపోయిందో ఆ రోజు నుంచి కూడా అంత ఇబ్బందులు పెట్టి హింస పెడుతున్నా సరే
ధైర్యంగా నిలబడి ఇవాళ రోజున ఒక నిజంగా తన్నే చాలాసార్లు చెప్పారు. మేము అనుకుంటాం ఒక పశువుల శాఖ మంత్రి పశువా ఎవరికి అగెన్స్ట్గా మేము పోరాటం చేస్తున్నాం అనేటువంటి సందర్భాల్లో కూడా చేసాం. సో వీ హావ్ గివెన్ రెస్పెక్ట్ టు హర్. అలానే మనం కనుక తీసుకుంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు చూడండి తిరువూరు మా క్యాండిడేట్ కొలకపూడి శ్రీనివాస్ గారు, అలానే మీరు వేరే దగ్గర ఏ క్యాండిడేట్ అయినా తీసుకోండి. సో వీ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూర్తి గారు. ఇట్స్ జస్ట్ ఏంటంటే ఫ్లూక్లో ఎవరికి క్యాండిడేట్స్ అయితే రాలేదు. అలానే ఈసారి ఏమైందంటే నిజంగానే కొంతమంది సీనియర్స్కి నిజంగా పార్టీకి చాలా కంకణబద్ధులై పనిచేసినటువంటి వ్యక్తులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే వచ్చింది. వీ యాక్సెప్ట్ దాట్. ఇప్పుడు దేవినేని ఉమాగారు కావచ్చు, ఆలపాటి రాజా గారు కావచ్చు, లేకపోతే మా పెందుర్తి బండారు గారు కావచ్చు, బండారు సచిన్ అదే అంటున్నాను. సో వీళ్ళందరూ కూడా మా పార్టీ పిల్లర్స్ సార్ కాదని ఎలా అంటాం మేము? అలాంటి పిల్లర్స్కి కూడా ఇవాళ రోజున ఒక చిన్న పార్టీ అంటే ఒక గ్యాప్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం వచ్చేసింది. బికాజ్ మనం అలయన్స్ లో ఉన్నాం, లాట్ ఆఫ్ సమీకరణాలు వచ్చేసాయి అక్కడ. కానీ ఎంత కొంత బాధాకరమైనటువంటి విషయం అండి, నిజంగా చెప్తున్నాను. చాలా బాధపడుతూ కొన్ని విషయాలు మేము చెప్పాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఆ నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత చూడండి. అటు ఆలపాటి రాజా గారు కావచ్చు, లేకపోతే దేవినేని ఉమ్మగారు కావచ్చు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఎవరన్నా తీసుకొని వీళ్ళందరూ కూడా నిబద్ధతతోటి ఎక్కడా కూడా ఏమి ఒక్క మాట కూడా ఎక్కడా తప్పుడు మాట మాట్లాడుతున్నారు. బాధపడుతున్నారు అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు పార్టీకి సేవ చేసిన తర్వాత ఒక చిన్నపాటి దే విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్సల్ట్ ఫర్ దాట్ మ్యాటర్. కానీ వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా నిజంగా, ఇన్ఫాక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మూర్తి గారు, దేవినేని ఉమ్మగారు అయితే మళ్ళీ ఈజ్ ఆన్ గ్రౌండ్ అగైన్. అసలు టికెట్ ఉందా లేదా, టికెట్ డిస్కషన్స్ వస్తున్నాయా లేదా అన్ని కూడా పక్కన పెట్టేయండి. హీ వాజ్ ఆల్రెడీ ఆన్ ద గ్రౌండ్, హీ వాజ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. అంటే ఉమా గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ టికెట్ రాలేదన్నారు, మళ్ళీ చంద్రబాబు గారు పిలిచారన్నారు, మైలవరం కాకపోతే బోడే ప్రసాద్ సీటు పెనమలూరు అన్నారు, అధికారికి అన్నారు. సో ఆయన బాబు గారిని కలిసి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఆయన ఫోన్లు ఎత్తారో ఎత్తలేదు తెలియదు. నేను ఫోన్ చేస్తే సుప్రీం డెసిషన్ ఫైనల్ లాయలిస్ట్ అన్నాడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ నిబద్ధత అని నేను ఎందుకన్నాను అంటే, అండ్ హీస్ బ్యాక్ ఆన్ గ్రౌండ్, ఫీల్డ్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇందాక ఫీల్డ్లో ఉన్నారు ఆయన. ఆలపాటి రాజా గారైనా అంతే, ఆయన ఇమ్మీడియట్గా మీకు చెప్తాను, ఆలపాటి రాజా గారి గొప్పతనం చెప్తానండి, ఆయన ఇమ్మీడియట్గా క్యాడర్ని అందరినీ కూడా పిలుచుకొని మనకి పార్టీయే సుప్రీం, మన అధినేతే సుప్రీం, మనం పార్టీ ఎలా చెప్తే అలా చేయాలి, మనకి ఎవరైతే ఇవాళ రోజున ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారో వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిందే. అలానే పవన్ కళ్యాణ్ విషయంలో వర్మ గారు ఆయన అనుచరులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడితే డిబేట్కి వస్తారని మాట్లాడితే ఏంటి అసంతృప్తి అంటే, పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ అయితే నా దృష్టిలో చంద్రబాబు గారు క్యాండిడేట్ కింద లేక భుజాల మీద ఎత్తుకుని గెలిపిస్తాను సార్. బంగారు పళ్ళెంలో గెలుపుని చేతికిస్తానని చెప్పాడు సార్ వర్మ గారు. బంగారు పళ్ళెంలో గెలుపుని ఆయన చేతికిస్తానని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు రఘురామరాజు గారికి ఎందుకు ఇవ్వలేకపోయింది సార్? ఐఎమ్ కమింగ్ టు దాట్ సార్. ఇప్పుడు ఏమంటే, ఒకటి రఘురామ కృష్ణరాజు గారి విషయంలో అయితే నేను పర్సనల్గా ఐ ట్రూలీ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ ద వే హీ ఫైట్స్ సార్. ఒక కంటిన్యూస్ కమిట్మెంట్ తోటి, నిజంగా కూడా ఒక కంటిన్యూస్ కమిట్మెంట్ తోటి రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, రాష్ట్రానికి మంచి చెయ్యాలి, ప్రజలకి నేను మంచి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నాకు తెలిసి నిస్వార్థంగా ఈ మాట అయితే నేను చాలా గట్టిగా చెప్తాను. అదే చెప్తున్నాను, నిస్వార్థంగా ఆల్మోస్ట్ 4 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నారు ఆయన, డౌట్ లేదు సార్ అందులో. అండ్ డెఫినెట్గా అలాంటి గొంతుకలు ఖచ్చితంగా పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి ఉండాలి. ఎందుకంటే అవి ప్రజా గొంతుకలు, అవి ప్రజలు ఏ ఇబ్బందులు పడ్డా ఆ గొంతుకల ద్వారా అవి ఖచ్చితంగా ఆ హౌసెస్లో వినపడేటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. అయితే ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే సార్, వాస్తవానికి కూడా అది తెలియ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేటువంటి చెప్తాను మూర్తి గారు మీకు. ఎక్కడా కూడా రఘురామ కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు. అండ్ ప్రాబబ్లీ హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ దట్ హీ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ సీట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఎక్కడ ఎప్పుడు రాలేదు. సో తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి అయితే నాకు తెలిసి వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఎందుకనంటే నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే మేము వీ వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ లిసన్ టు హిమ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొన్ని స్థానాలు ఇప్పుడు మేము కూటమిలో ఉన్నా మూర్తి గారు,
కొన్ని స్థానాలు ఇప్పుడు మీరు బీజేపీ అనుకోండి, మీకు కొన్ని స్థానాలు అంటే మీ ఈ స్థానాలు మీవి, ఈ స్థానాలు మీవి జనసేనవి, ఈ స్థానాలు మావి అనుకున్నాం. సో ఆ స్థానాల్లో మీరు ఎవరిని నిలబెడతారు అనేటువంటిది మీ పార్టీ ఇండివిజువల్ డిసిషన్, మీరు డిసైడ్ చేయలేదు, మేము డిసైడ్ చేయలేము అది. సో కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈసారి మేము ఎంత గట్టి సర్వేస్ చేసాము అంటే 175 కాన్స్టిట్యున్సీస్, 25 పార్లమెంట్లలో కూడా గట్టి సర్వేలు చేయించి ఏ క్యాండిడేట్స్కి అయితే వినబిలిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంది. సో ఈవెన్ ఇప్పుడు ఆరుగురు క్యాండిడేట్లు ఎవరైతే బీజేపీ వారు అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆరుగురు క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఆరుగురు ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూటమిలో ఉన్నటువంటి ఒక ఒక మిత్రపక్షంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామండి. బట్ ఫైనల్ డెసిషన్ వాళ్ళదే, ఫైనల్ డెసిషన్ స్టేస్ విత్ దెం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వారు కూడా కొన్ని స్థానాల్లో మాకు చెప్తారు, అమ్మా సార్ ఇక్కడ ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనేటువంటి వారు కూడా, బికాస్ ఇది కూటమి సార్, మేమే ఎవరు ఇండివిజువల్ గా చేసుకోవడానికి ఉండదు. ఐ కెన్ అండర్స్టాండ్, ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని చెప్తారు, బట్ ఈ క్యాండిడేట్ టికెట్ ఇవ్వద్దు మీరు అని అన్నారా? రఘురామరాజుకి మాత్రం ఇవ్వకండి, మాకు వేరే బాస్ చెప్పాడు లాంటిది ఏమో ఉందేమో డౌట్ జనాలకి. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, నేను ఇప్పుడు TV5 సాక్షిగా చెప్తున్నాను, రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పోరాటానికి అనుక్షణం కూడా ప్రజలందరూ వైబ్రేట్ అయ్యారండి. ప్రజల కోసం ఆయన పోరాటం చేశాడు. ఎప్పుడైనా సరే వాళ్ళు మా పార్టీలో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మందకృష్ణ మాది గారు ఉన్నారు, ఆయన ఏమన్నా మా పార్టీలో ఉన్నారు, ఆయన ఏమన్నా మా పార్టీలో ఉన్నారా? కాదు కదండి, హక్కుల కోసం పోరాటం చేస్తారు. ఆయనకు బాగాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళారండి. అలానే ఈ ఆల్వేస్ ట్రూత్స్, హీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఎవరు ప్రజల కోసం పోరాటం చేసినా సరే వారికి అవకాశాలు కల్పించాలనే చెప్తాము, వారిని ఖచ్చితంగా మా భుజస్కంధాల మీద మేము మోస్తాం. అది తెలుగుదేశం పార్టీ విధానం అండి. ఓకే, ఆయన సైకిల్ ఎక్కి అసెంబ్లీకి వెళ్తాడని అంటున్నారు, చూద్దాం. చిన్న బ్రేక్ మాట్లాడతారు. ఆసక్తికరమైన వ్యవహారం ఏంటి అంటే, ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతా, అభ్యర్థిత్వం ఎవరికి ఇవ్వాలి అనేది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నిజమే, 100కి 100 పాళ్ళు పార్టీ అభ్యర్థిత్వం ఎవరు ఖరారు చేయాలనేది మీ పార్టీ అంతర్గత వ్యవహారమే. కానీ ఓట్లు వేయాల్సింది ప్రజలు, మీరు కూటమిలో పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి సాఫీగా. ఇవాళ మీకు విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాధవ్ గారికి అక్కడ వ్యక్తిగతమైన వ్యతిరేకత ఉంది, ఆయన ఓడిపోలా. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయనకు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని పేరుంది, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకుడు అని పేరుంది. అయినా సరే డిపాజిట్ రాని పరిస్థితులు ఎదురైన తర్వాత కొంత రియలైజేషన్ భారతీయ జనతా పార్టీలో బిగినైంది. అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పిన వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఒకటే అన్న భావన చాలా బలంగా ప్రజల్లో వెళ్ళిపోయింది, దీన్ని మొట్టమొదటిగా మార్చుకోవాలి అని చెప్పిన ఒక అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయానికి వచ్చారు కానీ ఆ అభిప్రాయానికి వచ్చిన ఇక్కడ రెండు రకాల భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అసలు సిసలైన కరుడు కట్టిన భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, భారతీయ జగన్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు. ఇవాళ ఈ నిజాయితీ కలిగిన వాయిస్ సర్ప్రైజ్ అవుతుంది. మీరు రాజేష్ అన్న ప్లీజ్, అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులే, భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ కోసం మీరు ఎప్పటి నుంచి బీజేపీ ఒక మాట రెండు లైన్ లేవు, మాదంతా ఒకే లైన్. ఒక మాట చెప్తామేనండి, రామబాణం మారగా ఒకే బాణం ఒకే లైన్ భారతీయ జనతా పార్టీ. ఒక మాట నేను ఒక మాట చెప్తానండి, మీ ఏజ్ ఎంతో మీరు బీజేపీ ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు, కానీ వర్గాలు లేవు, విభేదాలు లేవు, వర్గాలు లేదు, విభేదాలు లేవు. మీ స్టాండ్ మీరు సపోర్ట్ చేసుకోవాలి తప్పదు. మీరు మీ ఏజ్ ఎంతో మీరు బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను 1991 పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు 22 సంవత్సరాల వయసులో గుంటూరు పార్లమెంట్ కంటెస్ట్ చేసిన బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన డాక్టర్ ముద్దన హనుమంతరావు గారికి పోలింగ్ ఏజెంట్ని, నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. నేను అనుకోవటం బహుశా మన ఇద్దరితో ఒక ఏజ్ అయ్యి ఉండొచ్చు, లేదు నాకన్నా కొంచెం చిన్నాళ్ళు అయ్యి ఉంటారు. 20 సంవత్సరాలు ఉన్నారన్న, 1997 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నా. నేను 1991 కి పోలింగ్ ఏజెంట్ గా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఉన్నా. వింటున్నారా, నేను 1991 లో నా 22 ఇయర్స్ ఏజ్ లో పోలింగ్ ఏజెంట్ గా ఉన్నా, కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ గెలిచినా ఒక మాట చెప్తున్నానండి, దేశంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ నెగ్గినా కాంగ్రెస్ వ్యతిరేక ఐడియాలజీతో పెరిగిన మేమే నెగ్గామన్నంతగా సంతోషపడ్డాం. దేశంలో ఎక్కడ నెగ్గినా ఆంధ్రప్రదేశ్లో కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 100కి 100 పాళ్ళు ఒక ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలు చేస్తున్నారు.
మీరు తెలంగాణలో ఇలాగే చేశారు. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ ఒకటని ముద్రపడడం వల్ల ముద్రపడటం కాంగ్రెస్ కి అంత అడ్వాంటేజ్ కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు ప్రతి ఉప ఎన్నికలో బీజేపీ తెలంగాణ ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాధవ్ గారికి ప్రజల నుంచి ఎదురైన తీర్పు అది ప్రత్యక్ష ఓటుతో జరిగిన ఎన్నికది. ఆ ఎన్నికల్లో తీర్పు మీకు ప్రత్యక్షం కనిపిస్తుంది. మీకు తెలుసు మాధవ్ గారి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత ఏం లేదు. ఆయన పనితీరు పరంగా కానీ ఆయన వ్యక్తిత్వ పరంగా కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదు. అయినా సరే అంత గౌరవమే డిపాజిట్ రాని పరిస్థితి ఎందుకు ఎదురైంది? ఎక్కడ రిలీజ్ అవుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి నాదస్వరానికి మేము నాట్యం చేస్తామనే కొంతమంది, నేను అందరిని అంటలా, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లో ఈ రోజుకి నిర్ణయాలు జరుగుతున్నాయి అన్న భావన ప్రజల్లో బలపడుతుంది. దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మీది. మేము అటువంటి అటువంటి ఇన్ఫ్లుయెన్స్ లో లేము అని చెప్పని రూపుమాపాల్సిన బాధ్యత మీది. ఆ సన్నాయి నొక్కులు ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆడతారేమో కానీ భారతీయ జనతా పార్టీ ఆడే వాళ్ళు ఎవరు లేరు. దమ్ము ఎవరికి లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని బయట పార్టీ వాళ్ళు ఆడిచ్చే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఈ రోజు సన్నాయి నొక్కులకు మేము డాన్స్ చేయాల్సిన అవసరం ప్రకాష్ రెడ్డి గారు వేరే వాళ్ళంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు డాన్స్ చేయరు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి సభావేదిక నుంచి ఎక్కడ మీకు తాడేపల్లిగూడెంలో జరిగిన సభావేదిక నుంచి లక్షలాది మంది ప్రజల సమక్షంలో రఘురామ కృష్ణరాజు గారు బహిరంగంగా ఆ రోజు చెప్పడం జరిగింది. నేను నరసాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, కూటమిలో ఏ పార్టీకి అక్కడ కేటాయింపు జరిగితే ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తామని చెప్పని ఆయన్ని నరసాపురం సీటు కూటమిలో జనసేనకే భారతీయ జనతా పార్టీ కేటాయింపు జరుగుద్దేమో అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోకుండా ఆగారు. తెలుగుదేశానికి అంటే ఆ సీటు కేటాయి గతంలో నాగబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ కూటమిలో జనసేనకి వెళ్ళొద్దేమనే ఉద్దేశంతో ఇట్లా మిగిలిన మూడు పార్టీలు కూడా ఒకరికొకరు స్టెఫిన్ టైర్ లాగా వాడుకున్నారు ఇవాళ ఆయన పరిస్థితిని. నూటికి నూరుపాళ్ళు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగటానికి మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఎంత కారకమైనయో ఆయన కూడా అంతే కారకమయ్యారు. గత 4 సంవత్సరాలుగా నిత్యం రావణ కాష్టంలాగా, రావణ కాష్టం ఎట్లయితే ఆగదో అదేవిధంగా అలుపెరగకుండా ప్రతిరోజు రచ్చబండ ద్వారా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతానే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలని, అవినీతిని, అరాచకాలని, దౌర్జన్యాలని, ఆ లోపాలని ప్రశ్నిస్తానే ఉన్నారు, ప్రజలకి తెలియజెప్తానే ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆయనకు ఎదురైన కస్టడియల్ టార్చర్ గురించి తెలుసు. అటువంటి బాధలు తిరుగా ఉన్న వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఇవాళ మీ పార్టీకి కేటాయింపు జరిగింది, సిట్టింగ్ ఎంపీ కదా, మీరు పార్టీలో చేరలేదు అని చెప్పని మీ రాజా గారు ట్వీట్ పెట్టారు. ఆయన బీజేపీలో ఎక్కడ చేరారు అని చెప్పని. వరప్రసాద్ గారు ఎప్పుడు చేరారు భారతీయ జనతా పార్టీలో? నిన్న ఉదయం చేరారు, నిన్న సీటు ఖరారు చేశారు. కాబట్టి పార్టీలో చేరలేదనేది కాదు. మా పార్టీలో మేము టికెట్ ఇచ్చుకొని మీరెవరండి చెప్పేదానికి, మీరెవరు చెప్పేదానికి ఓట్లు వేయాల్సింది కూడా ఇదే మాట చెప్పండి, ప్రజలను కూడా ఇదే చెప్పండి. రేపు మీరు ఇచ్చే అభ్యర్థిత్వాలని ఆమోదించాల్సిన బాధ్యత మీకు, ఓట్లు వేయాల్సిన బాధ్యత ప్రజలది. భారతీయ జనతా పార్టీ ఆంతరిక విషయం. మా పార్టీలో ఎవరు టికెట్లు వేయాలో మీరు డిక్టేట్. ప్రజామోదం కాదు, ప్రజామోదం కాదు, మా ఇష్టారీతిని ఒక్కటి తీర్పే కాదు. ప్రజల తీర్పు మాకు అనుకూలంగా ఉంది, కూటమికి అనుకూలంగా ఉంది. ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగా ఉంది, ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అనుకూలంగా ఉంది. కూటమికి అనుకూలమైన యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం. నేను మొన్న మిమ్మల్ని చూసాను, మీ ఇంటర్వ్యూ చూసాను నేను. మీరు వీవీఐపీ పాస్ ఉండి మీరు ఆ ప్రాంగణంలోకి అడుగులు పెట్టలేకపోయారు. అంత ఒత్తిడి మీకు ఎదురైంది. నేను ఆ ప్రాంగణంలో ఉన్నా, ఆ గ్యాలరీలో ఉన్నా, అక్కడ సృష్టించబడిన కృత్రిమ తొక్కిసలాటకి మేమిద్దరం సాక్షులం. జ్యోత్స్నా గారు ఉన్నారు, నేనున్నా. ఆ అంశాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేసా. నా దగ్గర ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు నా గ్యాలరీలోకి ప్రవేశపెట్టారు అని. ఏం చర్యలు తీసుకున్నారండి ప్రధానమంత్రి గారి సమక్షంలో? ప్రధానమంత్రి గారి భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నమైన 4 సార్లు ఆయన ఎన్నికలు మేము కూడా ఫిర్యాదు చేశాం. ఎన్నికల కేంద్రంలో మేము కూడా ఫిర్యాదు చేశాం.
అందరి మీద చర్యలు తీసుకుంటాం, అందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా జరుగుతుంది. ఒక నిమిషం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మీరు వ్యవహారం చూడండి. రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి బీఆర్ఎస్ ప్రగతి భవన్లో కూర్చున్నారు, కండువాలు మార్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు, వ్యక్తులు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక నిర్ణయంతో ఉన్నటువంటి ప్రజలు, సమూహాలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేద్దాం అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ కనిపించింది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో కూర్చున్నారు కాబట్టి ఇది కాదు ప్రత్యామ్నాయాన్ని ఎదురు చూశారు. బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. కనిపించడం వల్లే దుబ్బాక ఎన్నికల్లో అయినా, లేదు ఈటెల రాజేందర్ గారి ఎన్నికల్లో అయినా, లేదు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయినా, ప్రత్యామ్నాయం బీజేపీ బీఆర్ఎస్ కనుకునేటటువంటి వ్యవస్థని మీరు కల్పించారు. బండి సంజయ్ నేతృత్వంలో నిత్యం పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అనివ్వండి, లేదా వేరే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అనివ్వండి, లేదు 10th ఇంటర్ ఎగ్జామ్స్ అవనివ్వండి, మాస్ కాపీయింగ్లు అనివ్వండి, పేపర్ లీకేజ్లు అవనివ్వండి, లేదు నీటి సమస్యలు అవనివ్వండి, నిత్యం బండి సంజయ్ క్షేత్రంలో ఉన్నాడు, పోరాటం చేశారు. పైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బలమైనటువంటి నాయకత్వం మోడీ అమిత్ షాలు ఉన్నారు, కేసీఆర్ని ఎదిరించగలిగేటటువంటి పార్టీ బీజేపీ అనే నిర్ణయానికి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు బీజేపీ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ అయితే దాదాపు గెలిచినంత పనిచేశారు, నాకు తెలిసి 49 డివిజన్లు గెలిచారు. తరువాత మునుగోడు ఉప ఎన్నిక కూడా కారణం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే రిజైన్ చేసి అధికార పార్టీకి పోవడం చూసాం, ఇంకో ప్రతిపక్షానికి పోయాడు ఉప ఎన్నిక తీసుకొద్దామని మీ పార్టీలోకి వచ్చి, అక్కడ స్పీడ్ బ్రేకర్ పడింది. కర్ణాటక ఉప ఎన్నికలు ఓడిపోవడం దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో దూకుడుగా ఫైర్ బ్రాండ్గా ఉన్న బండి సంజయ్ని సడన్గా మార్చి, మీ పార్టీ అంతర్గత వ్యవహారమే, ఇప్పుడు మీరు అన్నట్టే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ప్రకారం మీరు మార్చేసుకున్నారు మీ అధ్యక్షుడిని, మీ పార్టీ అంతర్గత వ్యవహారం ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ ఒకటేరా అనే ముద్ర ఎందుకు వెళ్ళిందంటే, కవిత అరెస్ట్ ఇదిగో, కేసీఆర్ అరెస్ట్ ఇదిగో, జైలు కొత్తగా కట్టేశాం, జైల్లో వార్డులు కట్టేశాం అని నిత్యం మాట్లాడినటువంటి బీజేపీ ఎంపీలు, ధర్మపుర అరవింద్ అవనివ్వండి, బండి సంజయ్ అవనివ్వండి, లేదంటే ఢిల్లీలో కూర్చున్న బీజేపీ మాజీ ఎంపీలు అవనివ్వండి, నిత్యం పోరాడి సడన్గా ఆ కేసు పక్కన పెట్టి బండి సంజయ్ని తప్పించడం వల్ల ఇది కాదు ప్రత్యామ్నాయం, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, 2-1 అని ప్రచారం నెరేటివ్, బాను 2-1 అని నేను అంటలా, 2-1 అనే నెరేటివ్ తెలంగాణలో స్ప్రెడ్ అవ్వడం వల్ల అప్పటి వరకు ప్రతి ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్, గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాని కాంగ్రెస్, తర్వాత ఉప ఎన్నికలు వచ్చిందనుకో ఒక వార్డు, కాంగ్రెస్ సడన్గా గెలిచేసింది. సో మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మా ఇష్టం, మా ఇష్ట రాంకిష్టాపురం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. వై? బికాస్ మీ పార్టీలు నమోదైనవి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల సంఘంలో నమోదవుతారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ఏంటి? ప్రజల తరపున మేము ప్రాతినిధ్యం వహిస్తాము అని. అది మీ ప్రైవేట్ ఎస్టేట్ కాదు, మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అసలు కాదు. సో ఖచ్చితంగా ప్రజలు చూస్తారు మిమ్మల్ని, తెలంగాణలో చూశారు. బీఆర్ఎస్ మీరు ఒకటే అనే ముద్రపడింది, మీరు దెబ్బతిన్నారు. సేమ్ ఆంధ్రాలో ముద్రపడింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ లాంటి వ్యక్తి డిపాజిట్ రాలా. మా ఇష్ట రాంకిష్టాపురం అంటే అనండి, ప్రజలు కూడా వాళ్ళ ఇష్టం రాంకిష్టాపురం నిర్ణయం తీసుకుంటారు, తప్పేం లేదు కదా, అందులో ఏం తప్పలేదు కదా. మీరు చెప్పారు, నేను ఆరోపణ చేయడం, నేను విత్ గుడ్ ఇంటెన్షన్ మీకు ఇన్పుట్స్ ఇస్తున్నా. ఒక అనలిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా ఇదే రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని, మీ పార్టీకి జరిగిన నష్టాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
ఎందుకంటే ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన పట్టు దొరికింది, ప్రజల నాడి దొరికింది. మీరు ఎలాంటి స్ట్రాటజీలు వేసినా వర్కౌట్ అవుతున్నాయి. బట్ గత 10 ఏళ్ళుగా దక్షిణాదిలో మీరు వేసిన ఏ స్ట్రాటజీ ఎక్కువగా వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు పల్స్ దొరకలే. దక్షిణాదికి వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం యొక్క ప్రముఖుల పేర్లు చెప్పి, ఆ ప్రాంతం యొక్క సాహిత్యం గురించి మాట్లాడి, కళల గురించి మాట్లాడి, కాసేపు తెలుగులో మాట్లాడి 3 లైన్లు ఆకట్టుకుంటానంటే దక్షిణాది ప్రజలు ఆకర్షణకు గురి కావట్లేదు. ఎందుకంటే మీకు పల్స్ దొరకలే చెప్తున్నా. నెరేటివ్ స్ప్రెడ్ అయితే డేంజర్. తెలంగాణలో అదే జరిగింది. కానీ తెలంగాణలో ఏమనుకున్నారు తెలుసా? మీరు బీఆర్ఎస్ ఒకటని అనుకోలే, అధికార పార్టీ మీరు ఒకటి, ప్రతిపక్షాన్ని లేకుండా చేసేసి కాంగ్రెస్ని, ఆ తర్వాత అధికార పార్టీ చూద్దామని మీ స్ట్రాటజీతో ఉన్నారని. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ మీద బీజేపీకి ఏం ప్రేమలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధాని, నేను ఒకటి, రాష్ట్రం, కేంద్రం, ఫెడరల్ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్తో మీరు సహకరించి బీఆర్ఎస్ లేకుండా చేస్తారు. మీకు ఏ పార్టీ మీద ప్రేమ లేదు. సేమ్ ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు సహకరించి జగన్మోహన్ రెడ్డి భుజాల మీద తుపాకు పెట్టి బాబును లేకుండా చేయించాము పార్టీని. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే చంద్రబాబు భుజాల మీద తుపాకు పెట్టి వైసీపీ లేకుండా చేస్తారంతే. కట్త్రోట్ పొలిటికల్ పార్టీ అండి. నేనేమంటాను మిమ్మల్ని, ఏమన్నా మీ స్ట్రాటజీ మీదే, కాకపోతే వర్కౌట్ కావట్లేదేమో చూసుకోండి అంటున్నా. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మీరు చెప్పింది బండి సంజయ్ గారి విషయము. బండి సంజయ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ వారికి ప్రమోషన్ ఇచ్చింది, జాతీయ ప్రధాన కార్యదర్శి చేసింది, కేంద్ర పార్టీలోకి తీసుకుని కాబట్టి అన్యాయం జరగలేదు. రాజకీయాల్లో గెలిపోవటం, రాజకీయాల్లో గెలిపోవటంలో సర్వసాధారణం ఉన్నా, ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయలేని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయలేదా అని. ఈరోజు తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ అధికార పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ కాలే. 370 ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ లేకుండా చేద్దాం, అప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. సింపుల్ లాజిక్ అండి. మీరు ముందు అపోజిషన్ కొట్టేస్తారు, అది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేనా భారతీయ జనతా పార్టీకి? దానికి ఏం సంబంధం? భారతీయ జనతా పార్టీ దానికి ఈడీ కేసు, అది భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం దాంట్లో? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ సహ ఇన్ఛార్జ్ సునీల్ డియోజర్ బీజేపీ మీటింగ్లో ఓపెన్గా మాట్లాడారు. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఫస్ట్ కిల్ అపోజిషన్, కిల్ అపోజిషన్, తర్వాత పొజిషన్లోకి వద్దాం అన్నారు, కిల్ బిల్ పాండేలాగా. సో కిల్ అపోజిషన్ దృష్టి మీ ఫోకస్, ఫస్ట్ అపోజిషన్ కిల్ చేద్దాం, అపోజిషన్ పొజిషన్లోకి వద్దాం, తర్వాత పొజిషన్లోకి వద్దాం మీ పాలసీ. అది ఇక్కడ వర్కౌట్ కాలేదు అన్నాను. మాకు అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి, మాకు అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి. ఎస్ కరెక్ట్, మాకు అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీకి అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి. ఎస్ ఆ పార్టీని కిల్ చేస్తాం, ఆ పార్టీని కిల్ చేయాలి. ఎస్ అది టార్గెట్, టార్గెట్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. దాని తప్పేముందన్నారు, ఆ టార్గెట్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్, ప్రజల టార్గెట్, ప్రజల నాడినే భారతీయ జనతా పార్టీ మీ ద్వారా మాట్లాడుతున్నాం మేము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆ స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి అనుకోవట్లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు మాకు ఈ వద్దీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారు ఎన్ని కుట్రకుటంతాలు చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రాసి పెట్టుకోండి, 3 మే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. రిజల్ట్ రోజు మళ్ళీ మనం కూర్చుందామన్నా ఖచ్చితంగా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ మూర్తి గారు, ఇక్కడ డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని చిన్న చిన్నపాటి ఇట్లాంటి ఒక నెరేటివ్స్ ఎప్పుడైతే వెళ్తాయో డెఫినెట్గా సో ప్రాబబ్లీ వీ బిలీవ్, అంటే కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదన్నా ఒక రెమెడీ అనేటువంటి తీసుకురాగలుగుతామా అనేటువంటి దిశగా అయితే ఖచ్చితంగా కూటమి కి సంబంధించినటువంటి అందరూ కూడా ఆలోచిస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఖచ్చితంగా. ఎందుకంటే కూటమికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఏవి కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దెమ్. ఎందుకంటే ఒక విషయం చెప్తాను మూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకటే మాట మీద ఉన్నారు, 160+ ఇన్ ఆంధ్రప్రదేశ్,
400+ ఇన్ ఇండియా. అది మా టార్గెట్ ఎన్డీఏ కూటమిగా. మే మూడు పార్టీలు కూడా అనుకున్నటువంటి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 160+, అలానే భారతదేశంలో 400+ మాకు రావాలి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, మూర్తి గారు 24+ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఖచ్చితంగా వి హావ్ మేడ్ అవర్ వర్క్. నేను ఎక్కడా కూడా అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏం గాల్లో మాటలు చెప్పట్లేదండి. కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇందాక చెప్పాను కొన్ని సీట్ల విషయంలో ఏం జరిగింది, అలానే కొన్నిసార్లు ఇప్పుడు ఈవెన్ తిరుపతి విషయంలో కూడా లాస్ట్ టైం నాకు తెలిసి వి లాస్ట్ విత్ వెరీ స్లైట్ మార్జిన్ అండి, లెస్ దెన్ 5000 ఓట్స్ ఏమో ఉండింది తిరుపతికి సంబంధించి. సో డెఫినెట్ గా సర్టన్ కేసెస్ లో అలయన్స్ లో ఉన్నప్పుడు 620 ఓట్స్ అండి. ఎస్, 620 ఓట్స్, 620, అదే సార్. ఐ థింక్ అప్పుడు అసలు మనం లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి దీంట్లో 12 సీట్లు, మూర్తి గారు ఒకటి కాదు రెండు కాదు 12 సీట్లు, మేము ఆల్మోస్ట్ 5000 కన్నా తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయినటువంటి సీట్స్ ఉన్నాయి. అలానే 22 సీట్లు 10000 కన్నా తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మూర్తి గారు, డెఫినెట్ గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వి విల్, బికాస్ కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రజా గళంగా కొందరు ఉంటే ఆ గళాల్ని ఎలా మేము ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడీ, మూర్తి గారు, ఇది మాత్రం నేను చాలా గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఎవరైతే ప్రజాగళంగా ఉన్నారో, ప్రజల తరఫున పోరాడారో, ప్రజల తరఫున కొట్లాడారో, ఒక నియంత మీద కొట్లాడుతున్నారో, ఒక దుర్మార్గుడి మీద యుద్ధం ప్రకటించారో, ఒక దుష్టుడి మీద ఇవాళ రోజు యుద్ధం ప్రకటించారో, వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేడం, మీరు పొలిటీషియనే కాదు, ఉద్యమకారినే కాదు, ప్రొఫెసర్ కూడా. ఎస్ సార్. సో మీకు అన్ని తెలుసు, అనాలిసిస్ అని. భారతదేశ రాజకీయాల్ని కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చాక, కెరీర్ పొలిటీషియన్లు ఇదివరకు వ్యూహాలు పన్నేవారు, చంద్రబాబులు, కేవీపీ రామచంద్రరావులు, రాజశేఖర రెడ్డిలు, హరీష్ రావులు, శరద్ పవార్లు, ఓకే, వీళ్ళంతా వ్యూహాలు పన్నేటటువంటి రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చారు అంటే మీకు వ్యూహాలు పన్నడానికి కొంతమంది వచ్చి కూర్చున్నారు. కేసీఆర్ ఎంత వ్యూహం సాధిస్తాడో మీకు తెలుసు, తన వ్యూహాలతో తెలంగాణ సాధించాడు. కానీ కేసీఆర్కి ఎలక్షన్ గెలవాలంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ అవసరం. ఏం మాట్లాడాలో కేసీఆర్కి చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు స్ట్రాటజిస్టులు. ఎందుకంటే ఎన్నికల్ని ఫ్యాక్ట్స్ డిసైడ్ చేయట్లే, నెరేటివ్స్ డిసైడ్ చేస్తుంది, ఎమోషన్స్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో యాక్చువల్లీ. ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చాయంటే ఎమోషన్, తెలుగువారి ఆత్మగౌరవం, బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్యకి అవమానం, ఒక్క పాయింట్ వెళ్ళిపోయింది ఎక్కడికో. మీకు అదేవిధంగా అన్ని చోట్ల ఎమోషన్ వర్కౌట్ అవుతున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా బండి సంజయ్ మార్పు వరకు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఒక దశలో తెలంగాణ బీజేపీదే అనే పరిస్థితి కూడా వచ్చింది. మీరు గమనిస్తే ఈ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదు చాలా చోట్ల, 2000-3000 ఓట్లు వచ్చినాయి. సడన్గా పవర్లోకి ఎందుకు వచ్చిందండి? నెరేటివ్. సో నెరేటివ్ కనుక తేడా కొడితే మీరు 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మీరు చేసిన పోరాటాలు, ప్రజలు పన్నులు పెరిగాయి, ధరలు పెరిగాయి, అరాచకం పెరిగింది, అవినీతి పెరిగింది, డాక్టర్ సుధాకర్ నుంచి దళితుల మీద జరిగిన దాడులు, ఇవేం వర్కౌట్ కావు. ఒక అనలిస్ట్గా చెప్తున్నా, నిన్నటి నుంచి 24 గంటలుగా కొన్ని లక్షల మంది మాట్లాడుకుంటున్న మాట రఘురామరాజుకి అన్యాయం జరిగింది. అదొక్కటి ఎలక్షన్ మార్చేది అంటలా? లేదు, నేను అంటలా చెప్తున్నా మీకు. మూర్తి గారు, ఒక్క పాయింట్, నేను ఏమంటాను అంటే నెరేటివ్ ఇస్ వాట్ మీరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా, కానీ ఇక్కడ ఒక్క విషయం మా సైడ్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈసారి మీరే అన్నారు యూజువల్కి భిన్నంగా ఆల్మోస్ట్ 2 నెలల ముందర మేము క్యాండిడేట్లను అనౌన్స్ చేసాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. సో మేము మా వ్యూహాల్ని కూడా మార్చాం అకార్డింగ్ టు ది డైనమిక్స్ ఇన్ పాలిటిక్స్. మేము మా వ్యూహాల్ని కూడా మార్చాం. ఎందుకు? వీ డు నాట్ వాంట్ టు లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఏది వదలం సార్, గెలుపు కోసం ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తాం. సో ఇఫ్ దిస్ నెరేటివ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు ప్రాబబ్లీ రెడ్యూస్ అని ఎక్కడన్నా మనకి ఎక్కడన్నా ఇబ్బంది కలిగించేటువంటి ఒక అంశం అని అనుకుంటే దాని మీద కూడా ఖచ్చితంగా మా మిత్రపక్షాలతోటి మేము మాట్లాడతాం. వి విల్ టేక్ అవుట్ ఎ రెమెడీ ఫర్ దట్. రాజేష్ గారు, కంక్లూడ్ రిమార్క్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నది వాస్తవం అండి. ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి వ్యతిరేకత పెరిగిందో అంతటి వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ కూడా పెరిగిన నేపథ్యంలోనే మనకి మాధవ్ గారి ఎన్నిక ఆ ఫలితం మనం స్పష్టమైంది. ఆ తర్వాత ఇప్పుడు కూటమి తీసుకున్న నిర్ణయం జరిగిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు మొట్టమొదట కొంత సమాధానం పడల. ఆ పడని పరిస్థితిలో అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మెల్లగా అంటే ఆమోదించడం మొదలైంది. తర్వాత చెల్లూరుపేట దగ్గర బొప్పూడిలో జరిగిన సభలో ఆ సభలో నరేంద్ర మోడీ గారి ప్రసంగంని చాలా నిశితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజు గారిది ఎట్లయితే చర్చనీయాంశమైందో అంత ఇదిగా అది కూడా చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, రాష్ట్రానికి సంబంధించి అంశాలు ప్రస్తావించలేదు అని చెప్పని నేను స్వయంగా చాలా వీడియోల్లో అట్లాంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం శ్రేణులకి నేను సతి చెప్పా. నరేంద్ర మోడీ గారు రాజకీయ విమర్శలకి గురించి మీరు పట్టించుకోవద్దు, ఆయన విమర్శలు చేశారు చేయలేదు అనేది యువర్ యాక్షన్ యువర్ యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రేపటి రోజున కూటమికి అనుకూలమైన వాతావరణం సృష్టించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, ఆ విధమైన చర్యలు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేస్తారు, మీరు తొందరపడద్దని చెప్పి నేను చాలా వీడియోల ద్వారా నేను సలహా ఇవ్వడం జరిగింది. నాది ఇప్పటికీ ఆవేదన ఏంటి అంటే ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి అంశం స్వయంకృతం. ఇప్పుడు భానుగారు మా పార్టీ మా ఇంటర్నల్ ఇష్యూ అన్నా సరే అక్కడ సిట్టింగ్ ఎంపీ ఒకటికి రెండుసార్లు అక్కడ తప్పు చేశారు. గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆ ప్రాంతానికి పర్యటన వచ్చి లోకల్ ఎంపీని ప్రోటోకాల్ లిస్టులో ఆహ్వానించకపోతే సభానాయకుడైన లోక్సభ నాయకుడైన లోక్సభలో మీ సహచర ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఆ డయాస్ మీద ఉండాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ లిస్టులో ఆయన పేరు తీసేసినప్పుడు మీరు అండగా నిలబడలా. ఈరోజు మరొకసారి ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇటువంటి పరిస్థితిలో దీన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ కూటమిని సాఫీగా ప్రజల్లో ఆమోదం పొందే దిశగా ఆ ఎమోషన్ని మీరు అనుకూలంగా 100కి 100 రూపాయలు ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే సాధ్యపడుద్ది అది. ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. లేదు అని అంటే ఈయనగాసి నక్కలపాలు చేసిన పరిస్థితులు సృష్టించొద్దు. ఓకే, ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది.